కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణ ఇవ్వాలని సిపిఐ నారాయణ మాట్లాడిన మీ దగ్గర రికార్డు లేదా? చాడా వెంకటరెడ్డి సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఈ రోజు వరకు పోరాటాలు చేసినోడు, ఎర్రజెండా అంటేనే పేదోళ్ళ జెండా. సిపిఐ స్పష్టంగా తెలంగాణ కోసం కొట్లాడింది, అవునా? ఎంఐఎం తెలంగాణను వ్యతిరేకించింది, నువ్వు పొత్తు పెట్టుకున్నావు కదా. సమైక్య రాష్ట్ర కోసం జగన్మోహన్ రెడ్డి శర్మిల గారు వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డిని పిలిచి పంచపక్ష ప్రమాణాలు బట్టి మేడిగడ్డ ప్రారంభోత్సవానికి నువ్వే పిలుచుకొని అలైబలై చేసుకున్నావు కదా. చినజీయర్ స్వామి గారితో ప్రగతి భవన్ ప్రారంభించ చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి సాష్టాంగపడి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టినావు కదా. ఆయన తెలంగాణ ఉద్యమకారుడా. యాదగిరి గుట్ట గొప్పగా మనం యాదగిరి అని పేరు పెట్టుకుంటాం, యాదాద్రి అని పేరు మార్చి ఆగమశాస్త్ర సలహాదారుడిగా చినజీయర్ స్వామిని పెట్టుకున్నావు. ఆ తర్వాత ఆనంద్ సాయి అని ఆర్కిటెక్టును పెట్టుకున్నాం. వీళ్ళిద్దరు ఆంధ్ర వాళ్ళు. ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి మొత్తం తెలంగాణ సంస్కృతిని వాళ్ళకి అప్పచెప్తే యాదగిరి గుట్టపోయి యాదాద్రి అయింది. మరి ఊర్లలో యాదగిరి దేవుడి మీద పెట్టుకున్న యాదగిరి పేర్లని ఏం చేయాలి ఇప్పుడు? యాదాద్రి అని మార్చుకోవాలా? ఏం చెప్పదలుచుకుండు. నిన్నగాక మొన్న రాజసూయ యాగం చేసిండు కేసీఆర్. ఆ అయ్యగారు ఎవరు? విశాఖపట్నం నుంచి వచ్చిండు చూడు. ఆయన పేరు స్వరూపానంద స్వామి. అంటే తెలంగాణలో మొత్తం రాజసూయాగం చేసే బ్రాహ్మణులే లేరా సౌజన్య గారు? నేను అడుగుతున్నా. స్వరూపానంద స్వామిని విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా ఇక్కడ రప్పించుకొని ఆయన పర్యవేక్షణలో రాజసూయాగం చేసినావు అని అంటే నీకు అసలు తెలంగాణ అనే పదం పలికే హక్కన్నుందా? నువ్వు ఇచ్చిన కాంట్రాక్ట్లు మొత్తం లిస్టుది తెలంగాణోడు ఎవడా నున్నాడా? నువ్వు ఇచ్చిన పర్మిషన్లు ఏమన్నది? రోజు కేటీఆర్ కలిసి తిరిగేది ఎవరితోటి? సినిమా ఇండస్ట్రీని వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో తిట్టినన్ని తిట్లు, తెలంగాణ సంస్కృతి మీద దాడి జరుగుతుంది, తెలంగాణ భాష యాస మీద వెటకారం వెకిలి మాటలు మాట్లాడుతున్నారు, వెకిలి వేషాలు వేస్తున్నారని సినిమా ఇండస్ట్రీస్ని అన్నీ తిట్టినావు కదా. సాయంత్రం అయితే కేటీఆర్తో సేదతీరేది ఎవరు? ఇవాళ నీ టీవీ టీ న్యూస్లో నమస్తే తెలంగాణలో అన్నీ ఆంధ్ర వాళ్ళ ప్రకటనలే వస్తున్నాయి కదా. నువ్వు తెలంగాణ పదం తీసేసి భారత్ రాష్ట్రమితి అని పెట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరిస్తాం, ఎన్నికలలో పోటీ చేస్తాం అన్నావు కదా. మొన్నటి వరకు నేను జాతీయ పార్టీ బీజేపీకి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అన్నాడు. నిన్న సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలే శరణ్యం, ప్రాంతీయ పార్టీలతోనే ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని నిన్నగాక మొన్న కేసీఆరే మాట్లాడాడు. మొన్నేమన్నాడు? అసలు నేను జాతీయ నాయకుని అయిపోయినా ఇంకా సంగతి తెలుతా, కాంగ్రెస్ సంగతి తెలుతా, బీజేపీని బొంద పెడతా అని మాట్లాడాడు. ఇవాళ మళ్ళీ ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష అని మాట్లాడుతుండు. ఏమన్నా అర్థం ఉంది ఆయన మాట్లా? నేను కొత్తవి ఏవి చెప్పదలుచుకోలే. జాతీయ రాజకీయాల గురించి, జాతీయ పార్టీల గురించి ఆయన జాతీయ పార్టీ పెట్టుకున్నప్పుడు ఏం మాట్లాడాడు? ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రాంతీయ భావోద్వేగాలను ఎట్లా రెచ్చగొడుతున్నాడు? ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ తొలగించి భారత రాష్ట్ర సమితి అని ఎట్లా మార్చుకున్నాడు? ఇన్ని వైరుధ్యాలు ఉన్న కేసీఆర్ అసలు ప్రజలు ఆయన నమ్ముతారని ఎందుకు అనుకుంటుండు?